లోకేష్ పర్యటనపై వైఎస్ఆర్సిపి అడ్డుకున్న దానిపై మీ అభిప్రాయం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మన చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్ గారు చేశారు. కానీ ఇప్పుడు లోకేష్ గారికి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటు పవన్ కళ్యాణ్ గారికి ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఇటు లోకేష్ గారికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తీరు అంతగా బాగుంటుంది. అంటే ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు కదా, దానిపై మేము అభిప్రాయం? మూడు రాజధానులు అయితే నాకైతే ఇష్టం లేదండి. అమరావతి ఫస్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఏ రాజధాని చేసుకున్నా ఏది డెవలప్మెంట్ చేస్తున్నారండి? ఇప్పుడు ఏది లేదు, రాజధాని అనుకున్నారు, కోట్లు కోట్లు పెట్టారు పెట్టుబడి. మూడు రాజధానులని అది ఆర్డర్ చేశారు, అది పూర్తి చేయట్లేదు. ఇప్పుడు మూడు రాజధానులు అంటే ఏ సబ్జెక్టేషన్ ఎక్కడ కరెక్ట్ కాదన్న చెప్పానండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మీకు అనిపిస్తుందా? అస్సలు అనిపించట్లేదు. ఈ ప్రభుత్వం ఎలా ఉంటే ముందు ముందు తెలంగాణకో ఇటు తమిళనాడుకో కర్ణాటక వెళ్ళిపోయి ప్రజలు వెళ్ళిపోయి పరిస్థితి వస్తుంది. నేను ఏ వ్యక్తి చేసే వారికైనా సరే వృత్తి చూపించాలండి, పని చూపించాలి. వాళ్ళకి డబ్బులు వేసాం కాదు, వీళ్ళకి డబ్బులు వేసాం కదండి. వాళ్ళకి పని చెప్పాం కాదు, వేరే పని చెప్పాలి, పని చెప్పాలండి. పని చెప్పే పద్ధతి అయితే లేదండి. ఒక జాబుల విషయంలోనే కాదు, ఒక వృత్తి చేసుకునే వాళ్ళే కాదు. ఇసుక గురించి చూడండి, ఎన్నాళ్ళు ఖాళీ అయిపోయింది మేము భవన నిర్మాణ కార్మికులు. ఉప విషయం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులకి కొండొచ్చింది. ఇప్పుడు ఎవరన్నా కార్పెంటర్ వర్క్ చేస్తుంటూ ఏమన్నా యాక్సిడెంట్గా పోతే 5 లక్షలు వచ్చింది భవన నిర్మాణ కార్మికులు కోట మీద లేబర్ ఆఫీసర్ ద్వారా పెట్టిన వాళ్ళు. అదే ఆడపిల్ల పెళ్ళి అయితే ఒక 20,000 వచ్చింది.